కదా బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం బ్రో. ఎలా ఉందంటారు ఈ సీజన్? సీజన్ అయితే బాగానే ఉంది, కానీ అందరూ కూడా పల్లవి ప్రశాంత్ మీదే టార్గెట్ పెట్టారు. అంటే లాస్ట్ 6 సీజన్స్తో కంపేర్ చేస్తే సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఏమైనా తగ్గిందంటారా? పర్లేదు, ఈ సీజన్ అయితే కొంచెం పర్లేదు. శివాజీ అన్న కొంచెం బాగా ఆడుతున్నాడు. ఎక్కువ మాత్రం ఎక్కువ శాతం టార్గెట్ మాత్రం పల్లవి ప్రశాంత్ మీదే పెట్టారు. రైతుపేట ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇక్కడికి వచ్చి ఇలా ఇది చేయడం అన్నది కరెక్ట్ కాదు, ఈ నెలగంట సార్ తొక్కాలి అన్న దాంతో ఇలా గేమ్ ఆడుతున్నారు తప్ప వీళ్ళు వీళ్ళంతటి వీళ్ళ గేమ్ ఆడి మనం గెలవాలన్న కాంటెక్ట్ అయితే ఎవరూ ఆడలేదు. అంటే లోపల ఆడుతున్న వాళ్ళందరూ మాస్క్ వేసుకొని ఆడుతున్నారంటారా, జెన్యున్గా ఆడుతున్నారంటారా? అందరూ జెన్యున్గా ఆడుతున్నారు, కాకపోతే మిడిల్ క్లాస్ వాడిని పైకి రానివ్వకూడదు అన్న కాన్సెప్ట్లోనే ఆడుతున్నారు తప్ప వీళ్ళంతటా వీళ్ళు పైకి రావాలన్నది మాత్రం లేదు. వాళ్ళలో ఉండదు కదా, మనం ఓట్లేసి గెలిపించే దాన్ని బట్టి ఉంటుంది కదా. మనం ఎంత ఓట్లు వేసి గెలిపించినా సరే ఇప్పుడు ఎలక్షన్ ప్రకారం చూసుకుంటే మన ఓట్లు వేస్తాం, మన ఓటు వేసిన ప్రకారం వాళ్ళు గెలిచారని గ్యారంటీ ఏంటి? అంతే కదా. ఇందులో కూడా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటారు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే నాకు అయితే శివాజీ. వరస్ట్ కంటెస్టెంట్ ఎవరంటారు బిగ్ బాస్లో? వరస్ట్ అంటే ఎవరు లేరు, అందరూ ఇష్టమే. వరస్ట్ అని ఎవరు చెప్పలేం కదా, అందరూ ఇష్టం. ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 7 ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? నేనైతే శివాజీ అన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.